అమెరికా వెళ్ళడం చాలా ఈజీ అమ్మా, చాలా చాలా ఈజీ. 10th పాస్ అయ్యి ఆధార్ కార్డు ఉండి 15 లక్షల చేతులు ఉంటే అమెరిపేట్లో ఇస్తే ఇదిగో క్యూబా ఇక్కడ తీసుకొచ్చేస్తారు. క్యూబా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి అమెరికా. సింపుల్ అమ్మా, షార్ట్ కట్ చాలా ఈజీ. ఇంకా ప్రతి ఒక్కరు అమెరికా, ఇంకా అందరం ట్రంకిల్ ట్రంకిల్ ట్రంకిల్. పాపమండి, అది మా హాస్టల్లో కుక్కల బండి లాంటిది వచ్చింది. పాపం 30 మంది బంగ్లాదేశ్ పీపుల్ని ఇప్పుడే పట్టుకుని వెళ్ళిపోయిందండి. పాపం బాధ అనిపించిందండి నిజంగాన. నిన్నే మాట్లాడానండి సాయంత్రం. ఏంటంటే సరదాగా బంగ్లాదేశీలు అరే అరే బంగ్లాలో మాట్లాడుకున్నా, అంటే బంగ్లాదేశీలకి హిందీ వచ్చి కొంచెం. సో వాళ్ళందరూ ఒక 15 మంది దాకా హలో హలో అన్నారు. ఇంకా అందరితో సరదా మాట్లాడదాం, ఇంకా అన్నం వండుదాం, అందరం వండుకొని గ్రూప్ ఆఫ్ పీపుల్ వండుకొని తిందాం అని అనుకున్నాం. ఈరోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు. నాకు నిన్నే డౌట్ వచ్చింది, కాకపోతే ఎందుకులే మనకెందుకులే అని ఊరుకున్నాను. మొత్తం 15 మంది బంగ్లాదేశాలని పట్టుకెళ్ళిపోయారు. భారతీయులు 6 ఉన్నారో వాళ్ళని ఎలా పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళు ఏమైందో చెప్పే ముందు అసలు పూర్తిగా అసలు ఈ అమెరికాకి ఎలా వెళ్ళాలి, వీసా లేకుండా సింపుల్గా 15 లక్షల రూపాయలు మీరు మన ఇండియాలో ఇస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్తారో మీరు చూడాలి, చూసి తెరాలి. ఈజీ మీ అందరికి తెలియాలి. ఎందుకంటే అమెరికాలో ఉన్న అమెరికా మీద ఉన్నంత మోజు క్రేజ్ వల్ల ఈ బ్రోకర్స్ చాలామంది చాలా దందా చేస్తున్నారు, అది మీకు తెలియాలి. ఫస్ట్ మనం ఇండియా వాళ్ళు పక్కన పెడతాం. ఇండియా వాళ్ళు ఎలాగా వచ్చారు అనేది ఎక్కడ వరకును అది పక్కన పెడితే బంగ్లాదేశీలు. నేను అసలు ఎప్పుడూ చూడలేను ఇండియన్స్ని. అసలు నాకు ఈ 455 రోజుల ప్రపంచ యాత్రలో ఎప్పుడు దొరకలేదు ఎవరును. నేను మొదటిసారి ఇండియన్స్, మొదటిసారి బంగ్లాదేశీలను చూశాను. అసలు నా జీవితంలో ట్రావెలింగ్లో బంగ్లాదేశ్ వాళ్ళని అసలు చూడలేదు, మొదటిసారి చూశాను. బంగ్లాదేశ్ వాళ్ళు ఎలాగొచ్చారంటే, అవి ఎంత కట్టారంటే 15 లక్షల రూపాయలు కట్టారు. వాళ్ళ డబ్బుల్లో మన రూపాయలు 15 లక్షలు బంగ్లాదేశ్లో డాకాలు అది అక్కడ ఇచ్చారట. సో ఎలాగొచ్చారు అంటే, బంగ్లాదేశ్ ముస్లిం ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి టర్కీ, వాళ్ళకి తక్కువ వీసా ఈజీగా వస్తుంది. పాకిస్తానీలకి బంగ్లాదేశీలకి టర్కీ వీసా కొంచెం మనకి ఈజీయే, మనకి ఈజీ వాళ్ళకి ఈజీయే. సో అలా తీసుకొని సో అక్కడికి పంపించి అక్కడ నుంచి క్యూబాకి, అంటే అక్కడ టర్కీలో 1 నెల రోజులు ఉంటారు. 1 నెల రోజులు అక్కడుండి క్యూబాలోనే 1 నెల రోజులుండి 1 నెల రోజుల తర్వాత ఇక్కడ నుంచి నికరాగ్వా వెళ్ళిపోతారు. ఈ 3 నెలల ప్రాసెస్లో వాళ్ళు అమెరికా. నికరాగ్వా వెళ్తే అమెరికా ఎలా వెళ్ళిపోవాలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఎల్ సాల్వడార్లో ఒక వీడియో చేశాను అమెరికాకి అడ్డదారని. ఎల్ సాల్వడార్లో ఉండేటప్పుడు 3 నెలల క్రితం ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది అక్కడ వరకు లింక్. సో ఇది ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఐటనరీ. సో అసలు ఎలా పంపిస్తున్నారు చూడండి, హంగరీ బోర్డర్ ఎలా పంపిస్తున్నారు బూకీలు. ఆ తర్వాత ఆస్ట్రేలియా చూడండి, ఒక కార్లు ఇంతమంది. సో ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు పోర్చుగల్ చూడండి, పోర్చుగల్ ఎంతమంది. సో ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి. ఇంకా భారతీయులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, లింక్ దొరకాలి కానీ దొంకట్టుకొని చంద్రమండలంలోకి వెళ్ళిపోతారు మా ఎమ్మెల్యే అనుకుని. ఆ ఏలియన్లతో కూడా మన వాళ్ళు చేసేస్తారు. అంటే లంచం అండి, మన భారతదేశానికి ఉన్న అతిపెద్ద జబ్బు లంచం ఇచ్చి పని చేయించుకోవడం. అది ఎలాంటి ఎంత దేశం కానీ దేశంలోనైనా ఎలా నమ్ముతారండి. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళ 6 ట్రక్ డ్రైవర్స్ అండి. పంజాబ్లో ట్రక్ డ్రైవింగ్ చేస్తూ ఒక్కొక్కటి 15 లక్షల రూపాయలు ఇచ్చి అమెరికా వెళ్ళిపోదామని వచ్చారు. ఇంగ్లీష్ రాదు ఎవరికి, ఏం తెలీదు. మీ నంబరు బాధ అనిపించింది నా కంట్లో నీళ్ళు వచ్చాయి వాళ్ళతో మాట్లాడుతుంటే. ఇంకా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే నాంబిషనా తొడాషనా ఏం తెలీదు. తీసుకొచ్చి అంతే ఏజెంట్ల మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎలా మోసం చేస్తున్నారో మీకు ఇప్పుడు చెప్తే మీరు మోసపోరు, జాగ్రత్తగా వినండి. మీరు చీటీపాట గుర్తుంది కదా, చీటీపాట సేమ్ చీటీపాట లాజిక్, విజయమాల్య లాజిక్ గుర్తుంది కదా, సేమ్ విజయమాల్య లాజిక్ ఇక్కడ వీళ్ళు వాడుతున్నారు. మీరు కూడా మోసపోరు, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి సెర్బియా వీసా ఉంది ఆనేరావెల్, ఏది యూరోప్లో ఒకే ఒక లింక్ ఉంది. అల్బానియా యూరోప్లో దొంగతైడ్ కోసం ఉంది యూరోప్. సౌత్ అమెరికాలో, సెంట్రల్ అమెరికాలో, నార్త్ అమెరికాకి మనకున్న ఏకైక లింకు ఎల్ సాల్వడార్. ఎల్ సాల్వడార్ ఆన్ ఎలవెల్ వీసా. ఈ 2 లింకులు పెట్టుకొని బూకీలు ఈ ప్రజల్ని మోసం చేసేస్తున్నారు. ఇప్పుడు మన భారతీయుడు ఎలాగొచ్చాడంటే, సెర్బియా నుంచి ఆ క్యూబాకి, క్యూబా నుంచి ఎల్ సాల్వడార్. ఎల్ సాల్వడార్ వెళ్తే వెళ్ళిపోవడం మీకు తెలుసు, ఆల్రెడీ నేను వీడియో చేశాను చూడండి. మీరు అన్నచ్చు ఏమంటే, మరి ఇమిగ్రేషన్స్ పట్టుకోరా అనేసి. ఇమిగ్రేషన్స్ ఎందుకు పట్టుకుంటారు, ఇమిగ్రేషన్ చెక్ చేసేది రిటర్న్ టికెట్ ఉన్నదా అని. వాళ్ళకేం తెలుసు వీడు దేనికి వెళ్తున్నాడు, రిటర్న్ టికెట్ ఉంటే ఎవరేం చేయలేరు. లా యాజ్ అ లా రిటర్న్ టికెట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, అంతే, ఎవరేం చేయలేరు. సో ఆ లాజిక్తో ఇలా వెళ్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం, వాళ్ళు నిజంగా అమెరికా తీసుకెళ్తానంటే
99% తీసుకెళ్లరు, 1% తీసుకెళ్తారు. 1% ఎలా తీసుకెళ్తారంటే అదృష్టవశాత్తు ఎవడో వెళ్తారు, కానీ 99% ఫెయిల్యూర్ అయిపోతారు. మరి ఏమండి ఇప్పుడు ఇక్కడ లాభం ఎలాగండి? మరి ఏజెంట్లకి లాభం అంటే ఇప్పుడు ఒక సింపుల్, మాదే పల్లెటూరు ఉందండి, అలా మా పల్లెటూరు ఉంది, మా పల్లెటూరులో నేను 15 మందికి చెప్తున్నాను, రే రేపు అమెరికా బయలుదేరుతున్నాను రా, 15 లక్షలు అట్రా ఇల్లు అమ్మేశాను రా, అబ్బా ఊర్లో అందరూ రే అమెరికా వెళ్తానరా, రాజుగారు వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడు అట్రా, బాబు 15 లక్షలు అట్రా, మిగతా ఏంటంటారు ఫ్రెండ్స్, ఓలా వాళ్ళ కూర ఇవన్నీ ఫేక్ రా, నాన్ వేసిన గాడు ఎప్పుడో చెప్పారు వీడియోలోనంటే, ఓ నాన్ వేసిన గాడికి ఏం తెలుసా, ఈ రెడ్డి గారు తాలూకు పంపిస్తున్నారు రా, మొత్తం హైదరాబాద్ అమీర్పేట బ్యాచ్ ఇది అంతనా, పోతే ఒక చూద్దాంరా, ఆడెళ్తే అప్పుడు మనం వెళ్దాంరా, ముందు ఆడ వెళ్ళని, ఆడెళ్తే కన్ఫర్మ్ అయితే మనం కూడా వెళ్ళిపోదాంరా అని అనుకుంటావా అంటావా ఊర్లోని. ఇప్పుడు ఈడు సెర్బియా వచ్చి 4 రోజులు ఉన్నారు, ఊర్లో ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, ఇది అమ్మాయి వెళ్ళిపోయారా 4 రోజులు, ఈడు సెర్బియాలో ఖాళీగా ఉంటాడా, ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఆడతారు, ఓడి అమ్మ తెల్ల తెల్ల గుంటలు కేకల్లాగా ఉన్నారు, ఈ అమ్మ కేకయ్యి, ఈ అమ్మ మనం కూడా వెళ్ళిపోదాం రా అమెరికా ఈజీ అయ్యి ఓ అనేసి నువ్వు ఈ 4 రోజుల్లో సెట్టింగ్ చేసుకుంటావు. ఆడి నెళ్ళి కలుస్తావు బుకిని, సార్ మేము కూడా వెళ్ళాలనుకుంటున్నామండి అమెరికా, ఆడు వెళ్ళిపోయారు కదా, ఆడు వెళ్ళింది అమెరికా కాదు సెర్బియా, మన వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి అమెరికానే అంటారు, ఆ తెల్లని చూస్తే అమెరికా అమెరికా అంటారు, అమెరికా అమెరికా. ఈ 4 రోజుల్లోనే ఇది 15 లక్షలు అంటే మాటలేం కాదండి, 10 మంది దొరికితే బకరాలు గొర్రెలు 50 లక్షలు అబ్బా ఏం చేసుకుంటావు, దేశం కాని దేశం వెళ్ళిపోయి బ్యాంకాక్ వెళ్ళిపోయి ఒక 4-5 అమ్మాయిలు తెచ్చేసుకుంటే చాలు నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, 50 లక్షలు మా స్కామ్ ఇది, ఎలాంటి స్కామా ముంబైలో నేను ఆపానమ్మా, పెద్ద స్కామ్ అది, చాలా పెద్ద స్కామ్, 5,000 మందిని ఒంటి చేత్తో కాపాడాను 2017లో కథ ఇది, అది పక్కన పెట్టండి, అది వీడియోలో ఉంటాయి, ఎన్స్క్రీన్లో ఎత్తను చూడండి, ఆ ఎన్స్క్రీన్లో ఎత్తను బాగుంటుంది, అది కూడా ఎలా చేశాను, అది పక్కన పెడితే ఈ ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోతారా, వీళ్ళంతా వెళ్ళిపోతారా లేదా సేమ్ అలాగే. ఇప్పుడు సెర్బియా నుంచి క్యూబా వచ్చి 1 నెల ఉన్నారు, 2 నెలలు అయింది, ఈ 2 నెలలోనే ఇంకా జనం పెరుగుతారు, అమ్మబాబు అని ఈరేటంటారు, అది ఇది ఇది అది అది అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. మీరు ఫ్లైట్ ఎక్కాకే డబ్బులు ఇవ్వండి, జాబ్లో జాయిన్ అయ్యాకే డబ్బులు ఇవ్వండి, ఐస్ క్రీమ్ తిన్నాకే డబ్బులు ఇవ్వండి, కేక్ నాకే డబ్బులు ఇవ్వండి అంటారు. ఎంత ఇది ఎలా అంటే, నేను ఆవలిస్తే పేగిల్ ఎక్కడతాను ట్రావెలింగ్ అంటే, తిరిగి తిరిగి టీరిస్ట్ని అయిపోయాను, మోనార్క్ని అయిపోయాను, ఇంతకుముందు నేను పాపనే ఇది కొండరి పాపని, కానీ నేను తక్కుతున్నానంట, నేను లండన్కి మోసపోయాను కదా, అయితే లండన్ అనగానే ఓ నీ అమ్మ లండన్ అని డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చలేదు కానీ నేను అన్ని చేశాను, డబ్బుల దగ్గర మన దగ్గర తల్లి లేక నేను ఆగిపోయాను, లేదంటే లండన్కి నేను 3 రకాల చదివించుకోవాలి, లండన్ అనగానే 3 లక్షలు డీలింగ్ అని డబ్బులు లేక ఆగిపోయాను అంటే నేను కూడా అలా మోసుకున్నాను, అంటే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్తున్నాను, ఇలాంటి స్కామ్లోనే మంచి దట్ స్కామ్ వెళ్తుందంటే మనం పెట్టేస్తాం, వాసన వచ్చేస్తుంది పక్కన నుంచి స్కామ్ వెళ్తే, ఎవడైనా దొంగ వెళ్ళినా కూడా స్నానం వచ్చేస్తుంది, అంతా అయిపోయింది టీరిస్ట్, ఓకే అది పక్కన పెట్టండి, అర్థమైందా? ఇప్పుడు ఊర్లో అందరూ ఇటు అనుకున్నాం, మన అమ్మ 2 నెలలు అయిపోయింది, అమ్మని అమ్మ ఆడు కోబా వెళ్ళిపోయాడు, ఇంకేటి అమెరికా వెళ్ళిపోతాడు రేపో మాపో, నికరాగు వెళ్ళేసరికి 3 నెలలు అయిపోద్ది, ఓడమ్మ నికరాగు ఎంట్రా నికరాగా నికరాగు నికరాగు వెళ్ళిపోయాడు నికరాగు, ఇదంతా సిటీలో ఉన్నోళ్ళు అవ్వదు, సిటీలో ఉన్నోళ్ళు స్నేహితులు అవ్వదు, చదువుకున్నోళ్ళు నాంబిషానా తొడాషనా, అందుకే అంటాను విద్య లేనివాడు వింత పశువు అని, ఎందుకు ఇప్పుడు అంటానంటే చదువుకుంటే ఎవరు మోసం చేయలేరబ్బా, నేను చదువు లేకపోతే అందరూ మోసం చేయగలరు, అందుకే అంటాను చదువుకోండి, ఎంతో కొంత చదువుకోవాలి చదువు చదువు ఉంటే ప్రపంచంలో నేను ఎవరో మోసం చేయాలి, నీకు నువ్వే మోనార్కు అవుతావు, అది చదువు లేని వాళ్ళందరూ అమెరికా జాబు, రష్యా జాబు, జపాన్ జాబు, సింగపూర్ జాబు, ఈ క్రేజ్ దీనికి గల కారణాలు చూసుకుంటే మెయిన్ మన యూట్యూబ్ ఛానల్లో దరిద్రం ఏంటంటే అమెరికాలో కొబ్బరి చెప్ప, అమెరికాలో కాకరేట, అమెరికాలో అట్టుపండు, అమెరికాలో అట్టుపండు కూడా ఏదో పెద్ద ఘనకార్యంలో వీడియో తీసిపోయాయి, 197 దేశాలు ఉన్నాయి, 197 దేశాలు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అమెరికాలో ఆ జపాన్లో అట్టుపండు, సౌత్ కొరియాలో అట్టుపండు, ఆఫ్రికాలో అట్టుపండు పండేరా నాయన, నల్లగానే ఉంటుంది, అమెరికాలో సోఫా కొనుక్కున్నా కూడా వీడియో చేసి పెట్టారు చాలా మంది, సోఫా అమెరికాలో ఎలాగుంటుంది మామూలుగానే ఉంటుంది, మిక్సీ జార్ మరి దారుణం, అమెరికాలో ఐస్ క్రీమ్ కూడా అమెరికా ఈ అమెరికా క్రేజ్ ఏంటంటే అన్ని దేశాలు బెంగాలీలో ఛానల్స్ ప్రతి ఒక్కరు అమెరికా వెళ్ళినంటే అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాము, అమెరికాలో అట్టుపండు కొనుక్కున్నాము, అమెరికాలో పండు, అమెరికాలో కాయి, అమెరికాలో కొబ్బరిపాయి, అమెరికాని ఏదో పెద్ద భూగోళంలాగా అక్కడ ఉన్నది ఏం లేదు,
మరి దాని మీద అంటే అమెరికాలో టిష్యూ పేపర్లో టిష్యూ పేపర్ అంటే బాత్రూమ్ కూడా వీడియో తీసి పెట్టేసి మహానుభావులు ఉన్నారు. డబ్బులు ఎంత కొంతకి ఉల్లిపాయలకి కొబ్బరికాయలు కొనుక్కోవడానికైనా వస్తాయి కదా, ఏముంది వాళ్ళు పని పాటు లేదు వాళ్ళు ఎలాగో చూస్తారు కదా అని చెప్పి ఏదో అమెరికాలో కనబడింది తీసి పడేస్తే మనం అంతే మన ఇండియాలో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది 90% ప్రజలు ఖాళీగా ఉంటారు, 10% మంది ప్రజలే పనిచేసి నిండానా ఈ 90% స్క్రాప్ అంత అంటే దేని పనికిరానోడు. సో వాళ్ళందరూ చూస్తారు కదా అని చెప్పి వీళ్ళు పెట్టేస్తుంటారు, వీళ్ళు తోసేస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు. డబ్బు 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 ఇది ఏదంతా అది స్కామ్. సో ఇలాగా ఈ అమెరికా క్రేజ్ వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళందరూ పిచ్చెక్కిపోయి అమెరికా 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 నిజంగా నాకు బాధ అనిపించిందండి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను నా చూపించారు నా పాస్పోర్ట్ ఇన్ని స్టాంపులు ఇన్ని వీసాలు చూసేసరికి నువ్వు ఎవరో నువ్వు వేటాను బాబు నేను ఇన్ఫ్లుయెన్సర్ అని కానీ నా ఇన్ఫ్లుయెన్సరా ఇంక మారు మాట్లాడు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కదా వాళ్ళంటే కొంచెం ఇది జంప్ అయిపోవడానికి వచ్చారు జంప్ జిల్లాని బ్యాచ్ నన్ను ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను ఇండియన్నే కదా వాళ్ళతో ఉండేసరికి గుంపులో గోవింద నన్ను పట్టేశారు అప్పుడే అంటే అప్పుడు వాళ్ళందరూ ఉన్నారు నేను అప్పుడే వచ్చాను వచ్చేసరికి ఇలా జరిగిందనమాట. ఇది మ్యాటర్ ఓకే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏం చెప్తానంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ డబ్బు మళ్ళీ చెప్తున్నానండి కృషితో నాశిత దుర్భిక్షం చదువు ఉంటే ఏదైనా సాధించండి. చదువుకోకుండా డబ్బులు ఇచ్చి జాబులు వస్తున్నాయంటే నమ్మకండి నమ్మకండి మీకు రావు. డబ్బులు ఇచ్చేసి జాబులు సంపాదించడం ఏంటండి అమెరికాలోని సింగపూర్లో మలేషియాలోని అక్కడ మనుషులు లేరా వాళ్ళకి చేత కాదా మీకు ఇంటర్నేషనల్లో దొరికింది చదువు లేకుండా దొరుకుతుంది అంటే లేబర్ పనే దొరుకుతుంది ఆ లేబర్ పని ఇండియాలోనే దొరుకుతుంది అమెరికాలోనూ దొరుకుతుంది. నువ్వు ఇండియాలోనూ దొరికింది అమెరికాలో దొరికింది ఓ 10 లక్షలు ఇండియాలో ఖర్చు పెట్టి ఇంట్రెస్ట్ కట్టి అమెరికా వెళ్ళి లేబర్ పని చేసా కన్నా ఆ డబ్బులు ఇండియాలో ఉంచుకున్నా అంతే అవుతుంది. ఒకసారి లెక్క చూసుకోండి ఆయన కష్టమా బా ఇంటర్నేషనల్లో లేబర్ పని ఎంత బతుకు బతికి ఇంటర్నేషనల్కి వెళ్ళి లేబర్ పని చేసుకోవడం ఏంటి ఉన్న ఊళ్ళో హ్యాపీగా ఉండలేమా మీకు మీకు ఎక్కడ బాధ వస్తుందంటే కంపారిజేషన్ చేసుకోవడం వల్ల మీకు బాధ వస్తుంది. ఆడెళ్ళిపోయాడు మనం వెళ్ళలేదు ఆడెళ్ళిపోయాడు మనం వెళ్ళలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను దూరపు కొండల నులుపు అమెరికాలోనే కాదు పరాయి దేశంలో ఉన్న వాళ్ళని అంతవరకు ఎందుకు నన్ను మనసు గుండె మీద చేసుకొని చెప్పమనండి ఉన్న ఊరిని కన్న తల్లిని స్నేహితుల్ని అవన్నీ వదిలేసి బతుకు తెలుగు కోసం వెళ్ళారో కానీ ఆనందంతో కాదు ఏంటండి పప్పులోని నెయ్యి వేసుకొని అలా నలిపి అలా మొద పెట్టుకొని ఆవకాయ బద్ర అలా నాకితే ఉన్న ఆనందం ఏమా కోట్లు ఏం సంపాదిస్తే ఏం లాభం అలా నాగలమా ఆవకాయ బద్రని అంతేనా సాంబార్ అన్నం పిసికి 4 అప్పడాలు అందులో వేసి చల్లమిరపకాయ నంచుకొని తింటే అమ్మా వచ్చే కిక్కు ఈ 455 రోజుల్లో నాకు ఎక్కడ రాలేదు. ఏ బిర్యానీ తిని అలాగే అలాగ మిఠాయికి వెళ్ళి తింటా అవన్నీ రావబ్బా ఎరా మాయా ఎలాగున్నావురా అంటే యో పక్క పక్క అనుకొని వీళ్ళు అంటే ఏమొస్తుంది. డబ్బు కోసం బతుకు తెరుగు కోసం వెళ్ళడంలో తప్పలేదు కానీ దూరపు పండ్లు నునుకు ఉన్న ఊళ్ళో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు సాటిస్ఫాక్షన్ అనమాట ఏదో మోజు రోక అంతే. వెళ్ళిపోవాలి ఆడు వెళ్ళిపోయాడు మనం వెళ్ళిపోవాలి మా అబ్బాయి తల్లిదండ్రులను వదిలేసి అన్నీ వదిలేసి ఏదో ఈ ఊళ్ళోని వాళ్ళని ఉట్టికేకలేని మా స్వర్గానికి ఎగిందని ఇంకా ఊళ్ళో ఏమీ పేకలేదు దేశంలో ఏది సాధించలేదు పరా దేశంలో ఏం సాధించేస్తామని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడాలు. దయచేసి ఎవరు డబ్బులు ఇచ్చి వెళ్ళకండి ఏముండదు అంత శూన్యం అంత బొచ్చే అంత ఏం ఉండదు. అంటే ఎవరికైతే రోగి ఎక్కువ ఉందో వాళ్ళకి చెప్తున్నాను డబ్బులు ఇచ్చి మీ మెరిట్తో మీరు వెళితే తప్పులేదు కానీ డబ్బులు ఇచ్చి పరాయి దేశాల్లో జాబులు డబ్బులు ఇచ్చి పరాయి దేశాల్లోని చేయకండి. మనం పరాయి దేశం వెళ్ళి కష్టపడి చదివి భారతీయులుగా కష్టపడి చదివి పరాయి దేశం వెళ్ళి ఆ డబ్బుని భారతదేశం తీస్తే లాభం కానీ మీ అమ్మ భారతదేశంలో కష్టపడి సంపాదించిన డబ్బుని పరాయి దేశంలో తగలేస్తే దేశానికి ద్రోహం చేస్తున్నట్లే కదా. 15 లక్షలు 20 లక్షలు మన భారతదేశం డబ్బు పరాదేశం వెళ్ళిపోతుంది మేము కష్టపడి పనిచేసి అక్కడి నుంచి ఇక్కడికి తీస్తే లాభం కానీ తప్పు కదా అది మన జీడిపికి ఎంతో ఉపయోగం ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో అడగండి ఖాళీ చూసుకొని చెప్తాను. ఏ మోసపోకండి డబ్బుతోని చేయకండి దయచేసి చేయకండి కష్టపడి చదవండి. ఇప్పుడైనా ఆలోచించిన ఆశాభంగం చదవండి. చదవడం అంటే ఓ కష్టపడి చదవడం బుక్కులు తిరగేసడం కాదు ఎందుకు ఏటీఎం ఎలా ఈ కారు ఎక్కడ ఎందుకు ఉంది ఈ కొబ్బరి చెప్పు ఎందుకు ఇక్కడ ఉంది అది ఏంటండి ఎందుకు ఏమిటి అలా మాత్రమే చదువుకోండి. ఆ చదువు చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతికేది ఎవ్వరు మిమ్మల్ని మోసం చేయరు ఎందుకు ఏమిటి అలా లోక జ్ఞానం బుక్కులు చదవండి. దయచేసి ఆ మొబైల్ పిసకడం మానేయండి ఆ యువత తర్వాత మీరు మొబైల్ పిసుకుతూ ఉంటే నాన్న ఇచ్చిన 15 ఎకరాలు అమ్మేసి ఇదిగో ఇలాంటి బోకర్లకు ఇచ్చేసి ఇలా దేశం నుంచి సాంకనాకపోవడం ముందులో దుబాయ్ వెళ్ళిపోయి వారు ఇప్పుడు దుబాయ్ ట్రెండ్ మారిపోయింది దూరం తీసుకొచ్చేస్తుంది ఇలా క్యూబాలో వచ్చి పడేస్తుంది కమ్యూనిస్ట్ దేశం నాయన జైలు పెట్టేస్తారు.
బ్రోకర్లు ఏజెంట్ల మాటలు నమ్మకండి. ఓకే ఉంటాను. ఈ వీడియో నాకు బాధ కలిగించింది. నా కళ్ళ ముందే ఇన్ని మంది జైల్లోకి, ఇన్ని మంది కుక్కల బండిలాగా వచ్చి పాపం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంటే లగేజ్లతోని, పాపం కుక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నేనేం చేయగలను? నా వరకు నేను వీడియో తప్ప నేను ఇంకేం చేయలేను. మాట సహాయం, చేత సహాయం ఏదైనా చేయగలను తప్ప ఇంక నేనేం చేయలేను. నాకు అతిశక్తి ఏం లేవు కదా. అందుకే ఇలాంటి వాళ్ళు మామూలు మోసపోకుండా ఎన్ని చెప్పినా కుక్కతో వంకర మన వాళ్ళు అలాగే మోసపోతున్నాయి. ఎన్ని చేయండి, ఎన్ని వీడియోలు చేయండి, ఇంకా అంతే. వాళ్ళు మార్చలేము, మనుషులు మార్చలేము. ఆశ రోగం ఉంటుంది. ఓకే ఉంటాను బాబాయ్ అని జై హింద్.